ప్రకృతిలో నిన్ను చక్కగా పోషిస్తుంటే తనను పోషించే పక్షికి, చిన్న పక్షికి కూడా తనను పోషించేది ఎవరో తనకి తెలుసు. కానీ ఇంత పెద్ద హెడ్ ఉన్నటువంటి మనకు మాత్రం ఇంకా దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడని వెయిట్ చేస్తున్నాం. మట్టిలో కలిసిపోతుందని తెలిసినప్పటికి కూడా మనం ప్రయాసపడే ప్రయాసంలో 0.0000 ఎక్కడో 1% మీరు చూపించినా సరే పని అయిపోతుంది. కానీ మీరు ఆ 1% కూడా ట్రై చేయరు, ఎందుకంటే ఆ ప్రాసెస్ లో మన జారడే పొట్టకు అన్నం దొరకదు కాబట్టి. కొంచెం వాడినయా, అఫ్కోర్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా బెటరే. ఇక్కడ మొదటొచ్చింది ఎవరు? మనిష, ప్రకృతి. ప్రకృతి, ప్రకృతిని అడిగితే తెలిసిపోతుంది. అదే ఎలా అని ఆగిపోయారు కదా. మీరు ప్రకృతిని అడగడం అంటే వెళ్ళి దాంతో మాట్లాడడం కాదయ్యా, అది చేసే పనుల ద్వారా అది చెప్పే పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్కి చెట్టును చూసి మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. అది ఎప్పుడైనా మనకు టీచ్ చేసిందా, క్లాస్ తీసుకుందా? లేదు కదా. అలాగే ప్రకృతి టీచ్ చేసే పాఠాలలో నుండి మాన్యువల్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్షుణ్ణంగా మనం ప్రకృతిని పరిశీలిస్తే మాన్యువల్ బయటకు వచ్చేస్తుంది. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, మీరు దాన్ని కంటిన్యూ చేసి మాన్యువల్ని మనం బయటికి తీసుకురావాలి. ఇకనా నెంబర్ 1, పంచభూతాల్లో ఒకటైనటువంటి భూమిని నేను తీసుకుంటున్నాను. ఆ ల్యాప్టాప్ తీసుకురా. భూమి ఏ ఆకారంలో ఉంది? గోళాకారంగా ఉంది. అకార్డింగ్ టు మొబైల్ మాన్యువల్ ప్రిన్సిపల్, భూమి గోళాకారంగా ఏ మాన్యువల్లో ఉంటుందో చెక్ చేయాలి. ఏంటి ఇన్ని చదవాలా? ఇలారా, ఏం చదువుకున్నావు? బీటెక్. ఎన్ని సంవత్సరాలు చదివావు? 4 సంవత్సరాలే. అది ఓకే, దానికి ముందు ఎన్ని సంవత్సరాలు చదివావు? 10th ఇంటర్. హా కదా, 10th కంప్లీట్ చేస్తేనే కానీ ఇంటర్ చేయలేము, ఇంటర్ కంప్లీట్ చేస్తేనే కానీ బీటెక్ చేయలేము. అంటే 10th పాస్ అవ్వడానికి 10 ఇయర్స్ స్పెండ్ చేసామన్నమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇలా 10th పాస్ అవ్వడానికి 10 ఇయర్స్ చదివామన్నమాట. ఆ తర్వాత ఇంటర్ ఒక 2 ఇయర్స్, బీటెక్ అగైన్ 4 ఇయర్స్. అంటే బీటెక్ పూర్తి చేసేసరికి నీకు 21 ఇయర్స్ వచ్చాయన్నమాట. యావరేజ్గా జీవితంలో హాఫ్ లైఫ్ దానికి స్పెండ్ చేసావు. ఇదంతా ఎందుకు చేసావు? జాబ్ కోసం. జాబ్ దేనికి? జారుడు పొట్టకి బోవ పెట్టడానికి. అంటే జారుడు పొట్టకి అన్నం పెట్టడానికి 21 ఇయర్స్ కష్టపడ్డావా? దీన్ని బట్టి చూస్తే నాకు మాత్రమే ఉపయోగపడే బుక్స్ ఎన్నో చదివాను కదా, ఇకున్నా కదా చదివేస్తానండి. గుడ్ బాయ్, వెళ్ళి కూర్చో, ఐల్ స్కాన్ ఇట్. హాయ్రా. ఏంట్రా ఈ గెటప్? కొంపదీసి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యావా ఏంటి? ఏ, జాయిన్ అవ్వకూడదా? అదేమన్నా పాపమా? ఆర్ఎస్ఎస్ ఇక్కడ. ఎందుకు నమ్ము? దానిలో సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయంట కదా, ఇంకా ఏవేవో ఉన్నాయంట కదా. నువ్వు చదివావా? అందుకే హర్ష చెప్పింది సింహంలా ఉండు, గొర్రెలా ఉండొద్దు అని. సెకండ్ పాయింట్, భూమి శూన్యంలో వేలాడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. ఇందాక చేసినట్టే ఇప్పుడు చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను చెక్ చేశాను కదా అని మీరు చెక్ చేయడం మానేయకండి. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ, ఓకేనా?
మళ్ళీ బైబిలా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎలారా, నాకు అర్థమైంది, నేను చదువుతా. థర్డ్ పాయింట్, భూమి తిరుగుతుంది. ఫోర్త్ వన్, నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయి. విల్ చెక్ ఇట్ అగైన్. సమాజాన్ని కట్టి ఉంచే దైవాజ్ఞల భూ.
తీసుకొని కంపేర్ చేసుకుంటూ మొబైల్ మాన్యువల్ తప్పు దేవుని మాన్యువల్ ప్రిన్సిపల్ ద్వారా ఫైండ్ అవుట్ చేయండి. ఇదంతా ఎలాగో మీకు తెలుసు కదా, రియల్ మాన్యువల్ ఏంటో చెప్పండి సార్. ఇంకా మీకు అర్థం కాలేదా? ది బైబిల్ ఇస్ ద రియల్ మాన్యువల్ విచ్ ఇస్ గివెన్ బై రియల్ గాడ్. నా పని అయిపోయింది, యూ కెన్ కంటిన్యూ. అయ్యా కొంచెం ఆగండి అయ్యా.